ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. 76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది. అక్షర యోధులు ఒకవైపు, సాయుధ వీరులు మరోవైపు, నిరాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్ళు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17 ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు. తెలంగాణ అంటే త్యాగం. ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య లాంటి ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు, సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన, ప్రజాపాలన దినోత్సవంగా 17 సెప్టెంబర్ జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. 17 సెప్టెంబర్ 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారికి స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు.